ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉన్నాము. బతుకమ్మ సంబరాల్లో భాగంగా అంగరంగ వైభవంగా జిల్లా వైజ్ మండలాల వైజ్ గా మనకు సాగుతుంది. మరి ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు మనతో మాట్లాడారు. చాలా బాగా బతుకమ్మ పండుగ ప్రోగ్రామ్ ఈరోజు అందరం మంచి దుస్తులు ధరించి నగలు ధరించి హ్యాపీగా మరి సంవత్సరం పాటు జ్ఞాపకాలు సంవత్సరం వరకు అట్లాగే దేవి మాతను మనందరం ఆశీర్వదించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సంఘాలలో భాగంగా ఆరో డివిజన్ సబ్ అధికారులకి మాజీ ఎమ్మెల్యే గారు సోమన సత్యనారాయణ గారు మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు మా యొక్క మహిళా సోదరిమణులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు సార్కు ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇది మన తెలంగాణ అతిపెద్ద పండుగ. ఈరోజు అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఆడపడుచులు అమ్మగారింటికి వస్తారు. హ్యాపీ సద్దుల బతుకమ్మ. నేను విజయవాడ నుంచి వచ్చామండి. మేము అక్కడ జాబ్ చేస్తాము. మా వారు మా అమ్మాయికి తెలుగు సాంప్రదాయం మర్చిపోకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం తీసుకొచ్చి మా అమ్మాయికి నేర్పిస్తూ ఉంటాను. మా అమ్మాయి కూడా చాలా బాగా నేర్చుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాగా చేస్తారు. మీరు తీసుకెళ్ళండి అని చెప్తారండి. మేము చాలా సంతోషంగా ఈ సదువు బతుకుని జరుపుకుంటామండి. ఇక్కడ ఆడపడుచులు చాలా బాగా సంతోషంగా జరుపుకుంటే చాలా బాగా ఆడతారు కూడా. దసరా శుభాకాంక్షలు. 31వ డివిజన్కు కార్పొరేటర్ అడ్డల రామస్వామి గారు మనతో ఉన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళా సోదరి మండలతో తను కూడా ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకుందాం. మన ప్రాంతం ఏ జన్మలు చేసుకున్న పుణ్యం. భారతదేశంలో భారతీయ సంస్కృతి, భారతదేశంలో ప్రజలంతా కూడా నిత్యము పూలతో భగవంతుని పూజిస్తారు. కానీ ఈ 9వ రోజు మాత్రము పూలను పూజించేటువంటి గొప్ప సంస్కృతి, గొప్ప అదృష్టము మన తెలంగాణ ఆడపడుచులకు దక్కడము చాలా ఆనందదాయకము. మరి ఆ ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పిన ఒక సంకల్పంతో తీరొక పూలను తీసుకొచ్చి అన్నాతమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరి ఆ తండ్రి తల్లులు అందరూ కూడా ఎంతో రంగరంగ వైభవంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. మా ఆడబిడ్డ ఈరోజు మా ఇంటికి వస్తుందని చెప్పి వారు ఎక్కడ దూర తీరాన ఉన్నా కానీ నా తల్లిగారింటికి పోవాలి, నా తల్లి నా అన్నగారింటికి పోవాలి, నా తమ్ముడిని చూడాలనే ఒక సంకల్పంతో ఆడపిల్లంతా ఇంటికి వచ్చి ఆ ఇల్లే సందడిగా చేసేటువంటి పండుగ గొప్ప పండుగ. మరి భారతదేశం మనకు అనేక పండుగలు ఉన్నాయి, కానీ ఈ పండుగ అంతా తృప్తిని ఏ పండుగ ఇవ్వదు. ఎందుకంటే అన్ని పండుగలు మనకు సంబంధించినవి, శ్రీజాతికి సంబంధించిన పండుగ ఈ ఒక పండుగ కాబట్టి మరి ఆ గౌరమ్మను నిండు మనసుతో పూజించినటువంటి సోదరి మనందరూ కూడా నిండు సుమంగలిగా ఉంటూ వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ ఆ అమ్మవారు తీర్చే విధంగా వారందరినీ కూడా ఆ దుర్గమ్మ, ఆ వినాయకుడు అందరూ కూడా నిండు మనస్తులు వారందరినీ ఆశీర్వించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా 31 డివిజన్ సోదరిమల్లకు, సోదరులకు, అక్క చెల్లెలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలా సంతోషంగా జరుపుకుంటాం. ఈ బతుకమ్మ పండుగ అంటే మా అందరికి లేడీస్కి చాలా ఇష్టం. అందరికి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము సద్దుల బతుకమ్మకి ఎక్కడున్నా ఏం చేసా కానీ మా ఊరు మా సొంత ఊరైన గోదావరి కనికి వచ్చి సద్దుల బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుండి బతుకమ్మ ఒక స్పెషాలిటీస్ అన్నీ తెలుసు కాబట్టి మేము ప్రతిసారి ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా కానీ బతుకమ్మ సెలబ్రేషన్స్కి వచ్చి తెలంగాణలోనే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అని అంటే మోస్ట్లీ మేము ఏం సెలబ్రేట్ చేస్తాము అని అంటే బతుకమ్మ. బతుకమ్మకి స్పెషల్గా మేము పువ్వులు తెచ్చుకుంటాము. వెరైటీ ఆఫ్ వంట వెరైటీ ఐటమ్స్ అంటే సత్తులు అవి ఇవి చేసుకుంటాము. బేసిక్గా నాకు అంతగా సత్తుల గురించి తెలియదు, మా అమ్మగారు చేస్తారు. కాకపోతే నాకు ఈ పండుగ అంటే ఇష్టం. నా పేరు పరిమళ.
తీరు తీరు పూలతోని బతుకమ్మ వేర్చి మన ఇంటి ఆడబిడ్డలాగా జరుపుకుంటాం. మేము కూడా ఇంటి ఆడబిడ్డలం కాబట్టి అమ్మవారింటికి వచ్చి మేము బతుకమ్మ చేసుకుంటాం. తీరు తీరు పూలతోని అంగడి బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని చేసుకుంటూనే ఉంటాం. అన్ని పూల పూలను దేవునిగా భావించి చేసే పండుగ ఇది ఒకటి బతుకమ్మ పండుగ. మన తెలిసింది సాంప్రదాయం అంటే నాకు చాలా స్పెషల్ అన్నట్టు. బతుకమ్మ అంటే నేను దేవుళ్ళ భావిస్తాను. పువ్వుల్ని పువ్వుల్ని దేవుడికి పెడితే మనకి చాలా మంచిది. పువ్వులు దేవుడికి పెట్టాలి కాబట్టి పువ్వుల్ని కూడా బతుకమ్మ లాగా చేసి ఆడాలి. అమ్మ మేము బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి మంచిగా వేర్చుకుంటాము, బట్టలు కొనుక్కుంటాము, మంచిగా సంతోషంగా ఉంటాం. మనవాళ్ళు మనవరాళ్ళు మా బిడ్డలు అల్లుళ్ళు అందరు అత్తరు మంచిగా సంతోషంగా ఉంటాం. బతుకమ్మ అంటే అందరికన్నా పెద్ద పండుగ మాకు. అందరం కలిసి కొత్త బట్టలు వేసుకొని వాడుకుంటాం మంచిగా సంతోషంగా ఉంటాం. సంబరాలు అందరు బాగా జరుపుకుంటారు. ఇక్కడ అందరు హ్యాపీగా ఉంటారు, అందరు చాలా బాగా ఆడతారు. వీళ్ళందరికీ హ్యాపీనెస్ అంటే ఇక్కడ బాగా జరుగుతుంది. అందుకే సంబరాలు అంటే ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అంటే అంత అనిపించదు, ఇక్కడైతే బాగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చారు, ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు? మేము వరంగల్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఎప్పుడైనా సెలబ్రేషన్స్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో, వాళ్ళది ఖమ్మమ్మ. సో అక్కడ అయితే అక్కడ ఏమేమి ఉందో నేను చెప్తాను. అక్కడ వచ్చేసి భరతనాట్యం, కోలాటం, అన్ని కల్చరల్ యాక్టివిటీస్. ఈవినింగ్ 6:00 స్టార్ట్ అయిందంటే నైట్ 12:00 వన్ ఓ క్లాక్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఫస్ట్ టైం కాబట్టి అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. అమ్మాయిలకి, పెళ్ళైన ఆడవాళ్ళకి, ముసలోళ్ళకి అన్ని వేసుకుని వాళ్ళకి కూడా పెద్ద పండుగ. ఎందుకు అంటే నవరాత్రి టైంలో అమ్మవారిని పూజిస్తారు. సో అమ్మవారిని పూజించే టైంలో అమ్మాయిలందరూ అమ్మవారు పూజించే టైంలో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు అనేసి అంటే అన్ని పండుగలు వస్తుంటే పోతుంటాయి, కానీ అమ్మవారి పూజ మాత్రం నవరాత్రులే ఉంటుంది. సో ఆ టైంలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆడపడుచులు, పుట్టింటి నుంచి వాళ్ళు మెట్టింటి నుంచి రావడం, అందరూ ఒక దగ్గర సెలబ్రేట్ చేయడం, పండగ వాతావరణం చాలా బాగుంటుంది. ఇక అన్ని ప్రాంతాల వాళ్ళు అంటే అందరూ వచ్చేసి ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ పండుగ బతుకమ్మ. అన్ని పండుగలు ఇంట్లో ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ బతుకమ్మ ఒకటే అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ. మహిళలకు అతిపెద్ద పండుగ వచ్చేసి బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అనేది చాలా మాకు పెద్ద పండగ, విశిష్టమైన పండగ. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా జరుపుకుంటాం. అందరం బతుకమ్మ పాటలతోటి నచ్చినట్టు పాటలు అన్నీ చాలా బాగా చేస్తాము. మాకు సద్దుల బతుకమ్మ వస్తుందంటేనే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా చక్కగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి మాకు సద్దుల బతుకమ్మ అంటే చాలా ఇష్టం. మేము అందరం ఏకమై ఒక మాటగా, ఒక ఆటగా, ఒక పాటగా మేము చాలా బాగా మేము నిర్వహించుకుంటాము. మేము ఒక ఫ్యామిలీ లాగా ఈ పండుగను జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మ అంటే మాకు చాలా ఇష్టం. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. జై భవానీ. ఇక్కడ మా గాంధీనగర్లో ఎన్ఎస్బి యూత్ అరేంజ్ చేసినట్టు ఇక్కడ ఈ ప్రదేశంలో మాకు చాలా బాగా అరేంజ్ చేశారు. మా అన్నలందరూ ఇక్కడ తోరణాలు కట్టడం, లైటింగ్, అవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మా తోటి అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా, చాలా ఎంత బాగా అంటే వాళ్ళందరూ రెడీ అవ్వడం కానీ, బతుకమ్మల్ని ఎంత చక్కగా రెడీ చేశారు పొద్దుటి నుంచి, వాళ్ళు ఎంత ఓపిక్గా రెడీ చేశారు ఇన్ ద సేమ్ వే, ఎంత ఓపిక్గా ఇక్కడ సెలబ్రేట్ చేసి ఇక్కడ బతుకమ్మని ఆడుతుంటే కూడా ఒక్కరి మొహంలో కూడా అలసట అనేది లేకుండా, 12 అయిపోతుంది అయినా కూడా ఆడడానికి రెడీగా ఉన్నారు. సో ఈ బతుకమ్మ, ఈ భవానీదేవి ఆశీస్సులతో ఈ బతుకమ్మ ఇంత దిగ్విజయంగా 20 ఇయర్స్ నుంచి, 20 సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాము. ఈ సహకారాన్ని అందించిన మా ఎన్ఎస్బి యూత్ అసోసియేషన్కి చాలా ధన్యవాదాలు. మన తెలంగాణ ఆడబిడ్డలందరూ జరుపుకునే ఏకైక పండుగ
సద్దుల బతుకమ్మ పండుగ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆడపడుచు తన పుట్టింటికి వెళ్ళి ఘనంగా జరుపుకునే పండుగ ఇది. ఆ రోజు ఆటపాటలతో పెద్ద చిన్న అని వయసు భేదాన్ని లేకుండా ప్రతి ఒక్కరూ తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి అమ్మవారికి పూజలు చేసి ఘనంగా ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ ఆడుకుంటారు. ఆ రోజు సత్తులని అన్నీ చేస్తూ కోలాటాలు ఆటపాటలు అన్నీ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా అమ్మ వాళ్ళతో సంతోషంగా జరుపుకుంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా ఆడుకుంటాం. అసలు అయ్యో ఇంత తొందరగా అయిపోయిందా పండుగ అని అనిపించేంత అంత ఫాస్ట్గా పండుగ అనేది అయిపోతుంది. తెలియకుండానే మనకు దసరా వచ్చేస్తుంది, అసలు తెలియకుండానే తొందరగా అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రాలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.